రైతు సోదరులకి నమస్కారం. ఈరోజు మనము లైవ్ వెబినార్ ద్వారా టిష్యూ కల్చర్ అరటిలో సాగు మెలకువలు గురించి తెలుసుకుందాం. జైన్ ఇరిగేషన్ తరఫున మీకు అందరికీ స్వాగతం చెప్తా ఉన్నాం. అరటి పండు అన్ని వయసులో వారు చిన్నపిల్లలు మొదలుకొని ముసలి వాళ్ళ వరకు అందరూ తింటారు. ప్రపంచంలో అత్యధిక విస్తీర్ణంలో సాగు చేస్తున్న పంట అరటి పంట. ఈ అరటి పంట భారతదేశం ప్రపంచంలోనే నెంబర్ వన్ గా ఉంది. 83,38,30,000 హెక్టర్లలో సాగు చేయబడుతూ 29,00,000 టన్నులు ఇది దిగుబడి సాధిస్తూ ఉన్నాము. ప్రొడక్టివిటీ మనకి మిగతా ఫిలిప్పీన్స్, ఇండోనేషియా కొన్ని దేశాలతో పోలిస్తే ప్రొడక్టివిటీ తక్కువగా ఉన్న కూడా యావరేజ్ మాత్రం మనకు ఇండియాలో తక్కువనే ఉంది. మన ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే పులివెందుల ఏరియాలో మనం ఎక్కువగా చూస్తూ ఉన్నాం. కడప జిల్లాలో దాదాపు 30-40 సంవత్సరాలుగా అరటి పంట సాగు చేస్తున్నారు రైతులు. ఢిల్లీకి ఎగుమతి చేయడం జరుగుతూ ఉంది. ఈ మధ్య కాలంలో 4-5 సంవత్సరాల నుంచి వివిధ రాష్ట్రాలకు, రష్యా, గల్ఫ్ దేశాలు మొదలైన దేశాలకు ఇక్కడి నుంచి అరటి పంటను ఎగుమతి చేయడం జరుగుతూ ఉంది. అనంతపురం జిల్లా కూడా ఈ మధ్య అరటి పంటకు పెట్టింది పేరైంది. భారతదేశంలోనే జనవరి, ఫిబ్రవరి, మార్చి మాసాల్లో మన అనంతపురము, కడప జిల్లాల్లోనే ప్రత్యేకంగా నాణ్యమైన అరటి పంటను మనము తీసుకోవడానికి సాధ్యమవుతా ఉంది. అరటి పంటకు స్థిరమైన ధర, మంచి డిమాండ్ ఉండటం వల్ల చాలా మంది రైతులు దీన్ని సాగు చేయడానికి మక్కువ చూపిస్తూ ఉన్నారు. అరటి పంటలో మిగతా మన పక్క రాష్ట్రం మహారాష్ట్రతో పోల్చిన, ఇటు పక్క తమిళనాడుతో పోల్చిన తక్కువ దిగుబడి మన ఆంధ్రప్రదేశ్ రైతులు సాధిస్తున్నారు. దీనికి కారణం ఏమంటే నీటి యాజమాన్యము సరిగ్గా లేకపోవడము, లేకపోతే పోషణ ఫెర్టిగేషన్ సరిగ్గా చేయకపోవడము, కరెక్ట్ ప్లాంటింగ్ మెటీరియల్ లేకపోవడము, టిష్యూ కల్చర్ మొక్కలు తక్కువ వాడము, ఈ విధమైన కారణాల వల్ల మనకు పంట దిగుబడి మిగతా రాష్ట్రాలతో పోలిస్తే చాలా తక్కువగా ఉంటుంది. జైన్ కంపెనీ అరటిలో ఏమేమి చేసింది ఇంతవరకు అంటే మనం ఒకసారి చూస్తే గత 25 సంవత్సరాలుగా జైన్ కంపెనీ అరటిలో మెలకువలు రైతులకు నేర్పిస్తూ ఉంది. 25 సంవత్సరాల నుంచి టిష్యూ కల్చర్ అరటి మొక్కలను తయారు చేయడం జరుగుతూ ఉంది. ప్రపంచంలోనే అత్యధిక మొక్కలు తయారు చేసే సంస్థ జైన్ ఇరిగేషన్. మనం చూసుకుంటే ప్రతి సంవత్సరము 10 కోట్ల పైన అరటి పిలకల్ని తయారు చేసి రైతులకు పంపిణీ చేయడం జరుగుతుంది. మన భారతదేశంలోనే కాక మిగతా రాష్ట్రాలకు కూడా, మిగతా దేశాలకు కూడా అరటి పిలకలను మనము జైన్ కంపెనీ ఉత్పత్తి చేసి డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది. ఈ అరటి పంట మొక్కల్ని తయారు చేయడమే కాకుండా, టిష్యూ కల్చర్ మొక్కల్ని తయారు చేయడమే కాకుండా, అరటిలో ఫర్టిగేషన్ ఏ విధంగా చేయాలి, అరటిలో నీటి యాజమాన్యం ఏ విధంగా చేయాలి, మిగతా ప్యాకేజ్ ఆఫ్ ప్రాక్టీసెస్ ఏ విధంగా ఉండాలి అనేది కూడా రైతులకి శిక్షణ కార్యక్రమాలు ఇవ్వడం జరుగుతూ ఉంది. టిష్యూ కల్చర్ మొక్కల్ని ప్రత్యేకంగా ప్రత్యేక మెలకువలు అనుభవజ్ఞులైన శాస్త్రజ్ఞుల పర్యవేక్షణలో టిష్యూ కల్చర్ మొక్కలు జైన్ కంపెనీ తయారు చేయడం జరుగుతూ ఉంది. జైన్ కంపెనీకి 100 ఎకరాల మదర్ నర్సరీ ఉంది. ఈ మదర్ నర్సరీ ఒక షేడ్ నెట్ వేసి బయట నుంచి చీడపీడలు ఏమి రాకుండా పరిరక్షణ చేసి అందులోని సక్కలు మాత్రమే టిష్యూను తీసుకొని మొక్కలుగా తయారు చేయడం జరుగుతుంది. కాబట్టి ఏ రకమైన తెగులు ఆ మొక్కకు ఉండే అవకాశం ఉండదు. ఈ బలమైన గెల కలిగిన మొక్క నుంచి చక్కెర పిలకన తీసుకొని ఒక చిన్న మొక్కని ఒక బాటిల్లో మొదట వేయడం జరుగుతుంది. ఆ బాటిల్లో దానికి కావాల్సిన పోషకాలు అందించిన తర్వాత ముందు వేరు వ్యవస్థ వస్తుంది, తర్వాత కాండం వస్తుంది. వేరు కాండము వచ్చిన తర్వాత ఆ చిన్న పిలకల్ని తీసుకుని మనము ప్రైమరీ హార్డెనింగ్ అంటాం. ప్రైమరీ హార్డెనింగ్ లో నెల నుంచి 45 రోజులు, నెలన్నర ప్రైమరీ హార్డెనింగ్ లో మొక్కల్ని పెంచిన తర్వాత ఈ ప్రైమరీ హార్డెనింగ్ గ్రీన్ హౌస్ లో చేయడం జరుగుతుంది. గ్రీన్ హౌస్ లో దానికి కావాల్సిన వాత ఉష్ణోగ్రతలు మన కంట్రోల్డ్ కండిషన్స్ లో చేయడానికి ఉంటుంది. ఒక్కొక్క గ్రీన్ హౌస్ దాదాపు 50 నుంచి 60 లక్షలు ఎకరాకి నిర్మాణం చేయడానికి కావాలి. అది దాదాపు ఏసీ కండిషన్స్ ఉంటాయి. అంటే బాటిల్లో దాదాపు 5 నుంచి 6 నెలలు, ఈ గ్రీన్ హౌస్ లో నెల నుంచి నెలన్నర పూర్తిగా కంట్రోల్ కండిషన్స్ లో ఈ మొక్క పెరుగుదలను మనము చేయాల్సిన అవసరం ఉంది. సెకండరీ హార్డెనింగ్ కి ప్రైమరీ హార్డెనింగ్ నుంచి సెకండరీ హార్డెనింగ్ అంటే చిన్న పోర్ట్రేలో మొక్కలు తీసుకుని దాని నుంచి పెద్ద పోర్ట్రేలో మొక్కలు మార్చడం జరుగుతుంది. సెకండరీ హార్డెనింగ్ లో దాదాపు నెలన్నర మనము పెట్టడం జరుగుతుంది. ఈ సెకండరీ హార్డెనింగ్ ఎస్టాబ్లిష్మెంట్స్ జైన్ కంపెనీకి జలగాంలో 300 ఎకరాల్లో ఉన్నాయి,
మన కర్నూలు జిల్లా తంగడంచులో దాదాపు 6 ఎకరాలు ఉంది, ఉడుమాడిపేటలో దాదాపు 10 ఎకరాల్లో ఈ సెకండరీ హార్నింగ్ వ్యవస్థలు ఉన్నాయి. అంటే మొక్క మాతృకణం తీసుకున్నప్పటి నుంచి మొక్క రైతుకి ఇచ్చిన దాకా పూర్తిగా నిపుణులైన శాస్త్రవేత్తల పర్యవేక్షణలో జరుగుతుంది. నాణ్యమైన బలమైన గెల కలిగిన మొక్క నుంచి తెగులు లేని మొక్క నుంచి మనం కణం తీసుకున్నాం కాబట్టి ఆ కణంలో ఎటువంటి తెగులు ఉండకుండా ఉండేదానికి అవకాశం ఉంది. వైరస్ ఇండెక్సింగ్ అంటారు, తీసుకున్న కణాన్ని దానికి ఏమైనా తెగులు ఉందా లేదా మనం చెక్ చేయడానికి వైరస్ ఇండెక్సింగ్ అంటారు. ఆ వైరస్ ఇండెక్సింగ్ చేయడానికి ఒక పెద్ద ల్యాబ్ అవసరం అవుతుంది. ఆ ఈ పెద్ద ల్యాబ్ ప్లస్ గ్రీన్ హౌస్ ఈ పాలి హౌస్లు చిన్న చిన్న కంపెనీలు ఎస్టాబ్లిష్మెంట్ పెద్ద ఖర్చుతో ఎస్టాబ్లిష్మెంట్ చేసి ఇవన్నీ నాణ్యతా ప్రమాణాలు తీసుకోవడము సాధ్యం కాదు. కాబట్టి జైన్ కంపెనీకే ఇవన్నీ సాధ్యం కాబట్టి బలమైన మంచి మొక్కలు నాణ్యమైన మొక్కల్ని రైతులకి ఈ జైన్ కంపెనీ మాత్రమే సప్లై చేయడం జరుగుతుంది. రైతులలో కూడా ఈ జైన్ కంపెనీ మీద ఒక నమ్మకం ఏర్పడి జైన్ కంపెనీ మొక్కలే కావాలని అడగడం జరుగుతుంది. ఇక్కడ మనం చూస్తున్నాము పాలి హౌస్, ఇది మదర్ నర్సరీ కోసము తయారు చేసిన పాలి హౌస్. అంటే ఇందు లోపల మేము పెద్ద చెట్లు ఉంటాయి, దీని లోపల అరటి చెట్లు, వాటికి బయట డిసీజ్ లేకుండా ఈ పెద్ద చెట్లని మాతృ మొక్కల్ని పరిరక్షించడం జరుగుతూ ఉంటుంది. ఇందులో నుంచి మాత్రమే మేము టిష్యూ కల్చర్ తీసుకొని టిష్యూ కల్చర్ మొక్కలు తయారు చేయడానికి పంపించడం జరుగుతుంది. మల్టిప్లికేషన్ ల్యాబ్లో లోపల ఏ రకంగా మల్టిప్లికేషన్ జరుగుతుంది, ఆ చిన్న కణాలను తీసుకొని బాటిల్లో వేసి ఏ రకంగా మొక్కలుగా పెంచడం జరుగుతుంది. ఇదంతా పూర్తిగా అసెప్టిక్ కండిషన్, ఏ రకమైన క్రిమి రహిత ప్రదేశంలో చేయాల్సి ఉంటుంది. గ్రోత్ రూమ్ ఇందులో ఏసీ కండిషన్ ఉంటుంది, పూర్తిగా ఉష్ణోగ్రతలు తక్కువ ఉంటాయి, దానికి కావాల్సిన న్యూట్రిషన్ బాటిల్లోనే ఇచ్చి మొక్కలను పెంచడం జరుగుతుంది. ఇది ప్రైమరీ హార్నింగ్ కోసం ప్రిపరేషన్. బాటిల్లో మొక్కలు తయారైన తర్వాత చిన్న మొక్కలుగా చిన్న కొంచెం వేరు, దాని తర్వాత ఇది కాండము వచ్చిన తర్వాత దాన్ని తీసుకుని ప్రైమరీ హార్నింగ్ కోసం చిన్న ప్రోటీన్లో పెట్టడం జరుగుతుంది. ఈ రకంగా పెద్ద హాల్లో ఈ విభజన అంటే మొక్కలు అన్ని కలిసి ఉంటాయి బాటిల్లో, ఈ మొక్కలు ఈ విధంగా సపరేట్ చేసి ఒక్కొక్క ప్రోటీన్లో పెంచడం జరుగుతుంది. ఇది సెకండరీ హార్నింగ్. ఇది దాదాపు బయట వాతావరణము పొలంలో ఏ రకంగా వాతావరణం ఉంటుందో ఆ రకమైన వాతావరణం ఇందులో క్రియేట్ చేయడం జరుగుతుంది. అంటే ఏసీ నుంచి ఒకేసారి డైరెక్ట్గా పొలం పంపిస్తే ఈ బయట వాతావరణానికి మొక్క తట్టుకోలేదు కాబట్టి ఆ రకంగా తట్టుకునే శక్తిని ఇవ్వడానికి ముందు ఈ పాలి హౌస్లో దాన్ని క్రమంగా మార్చడం జరుగుతుంది, అలవాటు చేయడం జరుగుతుంది. దీన్ని సెకండరీ హార్నింగ్ అంటారు. ఇది దాదాపు 350 ఎకరాల మూడు ప్రదేశాల్లో జైన్ ఇరిగేషన్ మూడు రాష్ట్రాలు మూడు చోట్ల ఉన్నాయి. ఈ మొక్కలు మనం మంచివి జైన్ కంపెనీ దగ్గర నుంచి మంచి మొక్కలు తీసుకున్నాము. మరి తర్వాత మొక్కలు రెడీ అయిన తర్వాత సాయిల్ రిక్వైర్మెంట్, మనం నేల ఏ రకంగా ఉండాలి, ఏ రకంగా దాన్ని తయారు చేసుకోవాలనేది చూడాలి. ఎర్ర నేలలైనా నల్ల నేలలైనా మనం అరటికి ఇబ్బంది లేదు, కానీ సాయిల్ పిహెచ్ మాత్రం 6.5 నుంచి 8 ఉంటే, 6.5 నుంచి 8 పిహెచ్ ఉంటే కనుక అనుకూలంగా ఉంటాయి. నేల లోతు 100 నుంచి 120 సెంటీమీటర్ల డెప్త్, అంటే అడుగు మీటర్న్నర డెప్త్ ఉంటే మంచిది. బంకమట్టి ఎక్కువ ఉండకూడదు. మురుగునీరు పోయే సౌకర్యము ఉండాలి. బంకమట్టి ఎక్కువ ఉంటే నీళ్లు నిలబడి దాంతో ఇబ్బంది అయ్యే అవకాశం ఉంది, వేరుకులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి మురుగునీరు పోయే ఏర్పాటు చేయాలి. మంచి సేంద్రియ పదార్థము చాలా ఎక్కువగా ఉండాలి. మరీ ఇసుక నేలలు కూడా ఎందుకు పనికిరావు, నేల బాగా ఉండాలి, బంక నేలలు అనుకూలం కాదు. పెట్ ప్రిపరేషన్ మనం ఇదిగా చూస్తే రైతులు మన అనంతపురం ఏరియాలో మిగతా చోట్ల మన ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే కొంతమంది రైతులు ప్రమాణం చేస్తారు, కొంతమంది రైతులు మాత్రం పైపైన పొలం తయారు చేస్తారు. అరటిలో ముఖ్యంగా నేల తయారీ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకు అంటే అరటి పంట మన కూరగాయల పంట మాదిరి 4 నెలలు లేక 6 నెలల వరకు మాత్రమే ఉండేది కాదు, ఇది సంవత్సరమే కాకుండా 3 సంవత్సరాల వరకు ఉంటుంది. కాబట్టి దీనిలో నేల తయారీ అనేది చాలా ముఖ్యమైనది. నేలను ఈ రకంగా 3 నుంచి 4 సార్లు తయారు చేసుకుని ఒక బెడ్ మాదిరి మెట్ట 1.5 అడుగు ఎత్తు తయారు చేస్తే మాత్రం చాలా బాగుంటుంది. నల్ల నేలల్లో ముఖ్యంగా తప్పకుండా ఈ రకమైన విధానము మనము అనుసరించాలి.
ఎందుకంటే నల్ల నేలల్లో మురుగునీరు పారిపోయే ఏర్పాటు చేయాలి. మురుగునీరు పారలేదంటే వర్షాకాలంలో ఎక్కువ వర్షపాతం వచ్చినప్పుడు ఆ ఎక్కువైన నీళ్లు అందులోనే గుంతల్లో నిలబడి మనకు వేరుపుళ్ళు వచ్చి మొక్క చనిపోయే అవకాశం ఉంది. కాబట్టి ఎత్తుమడులు నల్ల నేలల్లో ముఖ్యంగా అరటి పంటలో తప్పనిసరి. దాదాపు చాలా మంది రైతులు మన ఆంధ్రలో ఫాలో కావడం లేదు. ఇది మహారాష్ట్రలో ఎక్కువ చేస్తున్నారు, మంచి రిజల్ట్స్ తీసుకుంటున్నారు. తప్పనిసరిగా ఎత్తుమడులలో ప్లానింగ్ చేయాలి. దాని తర్వాత పశులేరు, చాలా మంది రైతులు ఈ మధ్య కాలంలో పశులేరు దొరకడం లేదనో లేకపోతే తీసుకొచ్చి వేయడమో లేబర్తో కుట్టుకున్న పని అని చెప్పేసి పశులేరుని ఎక్కువగా వాడటం లేదు. పశులేరు అనేది దాంతో మైక్రో న్యూట్రియన్స్ అన్ని ఉంటాయి. మనందరూ నత్రజని భాస్వరం రాస్తూనే కాకుండా మైక్రో న్యూట్రియన్స్ అన్ని ఈ పశులేరువులో ఉంటాయి. సాయిల్ ఫిజికల్ కండిషన్, నేల భౌతిక స్వభావాన్ని కూడా మన పశులేరువు మారుస్తుంది. ఒకప్పుడు ఉత్త పశులేరుతోనే అన్ని పంటలు పండించేవాళ్ళు, కానీ ఈ మధ్య కాలంలో బ్యాగులు తీసుకొచ్చి వేయడం ఒక ఫ్యాషన్ అయిపోయింది. పశులేరు చాలా మంది వాడకం తగ్గించారు. అలా కాకుండా పశులేరును తప్పకుండా మనము వేయాలి. ఒక ఎకరాకి 5 నుంచి 6 ట్రాక్టర్లు పశులేరు వేస్తే దీనికి కావాల్సిన పోషకాలు దీని చెందుతాయి. నేల భౌతిక పరిస్థితి బాగా ఉండే అవకాశం ఉంది. చూడండి ఎంత ఫైన్ గా ఎంత బాగా ల్యాండ్ ప్రిపరేషన్ చేసి మడులు చేసి డ్రిప్ ఇరిగేషన్ వేయడం జరిగింది. ఒకసారి చూడాలి మన పొలం కూడా ఈ రకంగా ఫైన్ గా చాలా మెత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ముఖ్యంగా మన ప్రాంతంలో ఆంధ్రప్రదేశ్ లో విషయానికి వస్తే ఎక్కువగా జనవరి నుంచి ఏప్రిల్ మే మాసంలో మన అరటిని నాటుతున్నారు. ఈ నెలలో మనకు తెలుసు జనవరి ఫిబ్రవరిలో కొంచెం ఎండలు తక్కువ ఉన్నా ఏప్రిల్ మేలో విపరీతమైన ఎండలు ఉంటాయి. విపరీతమైన ఎండల్లో తీసుకెళ్లి మనం దాదాపు 40-45 డిగ్రీల ఎండల్లో మనం ఈ అరటి మొక్కల్ని తీసుకెళ్లి నాటామంటే ఈ ఎండకి ఎక్కువ అధిక ఉష్ణోగ్రతలకి షాక్ గురై మొక్క చనిపోయే అవకాశం ఉంది. కాబట్టి వీటికి రక్షణగా మనము ఒక నెల ముందే అంటే అరటి మనము ఏప్రిల్లో నాటుతున్నాం అనగా మార్చిలోనే దానికి రక్షణగా పిల్లి పెసర మొదలైన పచ్చిరొడ్డ ఎరువులని వెస్ట్ సైడ్ అంటే పరమడ దిశగా మనము రక్షణగా నీడగా వచ్చేటట్టు మనం ముందు నాటి పెట్టేస్తే తూర్పు దిశగా ఈ మొక్కల్ని అరటి మొక్కలు నాటుకున్నామంటే ఆ ఎండ రాకుండా రక్షణ నిలబడి రక్షణగా ఉండి దీనికి నీడనిచ్చి మొక్క చనిపోకుండా ఉండే అవకాశం ఉంది. మన తెలుసు టిష్యూ కల్చర్ మొక్కలు కొంచెం ధర అధికంగా ఉంటాయి కాబట్టి కొన్ని మొక్కల పైన కూడా మనం ఎక్కువ డబ్బుని కోల్పోవాల్సి వస్తుంది. ఆ మొక్కలు చనిపోకుండా ఈ రక్షణగా ఈ రకమైన పచ్చిరొట్ట ఎరువుల పంటను వేసుకోవచ్చు. ముఖ్యంగా జనం అనేది బాగా ఉంటుందని మహారాష్ట్ర వాళ్ళు ఎక్కువ మంది వాడారు. జనమును మనము ఎక్కువగా దీనికి సాగుతీసుకోవచ్చు. ఈ నెల 1.5 తర్వాత అంటే చెట్టు కొంచెం పెరిగిన తర్వాత మన అరటి చెట్టు సెట్ అయింది అనుకున్న తర్వాత ఈనుకున్న తర్వాత ఈ జనమును మనము తీసేయచ్చు. అదేవిధంగా ఈ రకంగా రక్షణ పంట వేయవచ్చు నీడ వచ్చేటట్టు. అదేవిధంగా కవర్ క్రాప్, ఈ క్రాప్ కి కవర్, దీన్ని పాలీ ఓవెన్ క్లాత్ అంటారు. ఈ రకంగా కూడా మనము జనము వేయలేని పరిస్థితిలో ఉంటే ఈ రకం కూడా మనము చెట్టుని రక్షణ చేయొచ్చు. చుట్టూ 4 దిక్కులో 4 కట్టెలు పాతేసి దీన్ని కవర్ని తొడగవచ్చు. ఈ రకంగా మనము సెట్టింగ్ చేయొచ్చు. చాలా మంది రైతులు ఇది కూడా ఫాలో అవుతున్నారు. దీనికంటే కూడా మనము ఆర్గానిక్ అంటే ఇది కొన్నాళ్ళ వరకు కూడా ఈ ఓవెన్ క్లాత్ నేలలో కరగదు. అందుకని అనుగుణంగా మనము ఈ పచ్చిరొట్ట ఎరువులను వేస్తే వాటిని పంటని పొలంలో కలియదానికి బాగుంటుంది. అది ఎరువుగా కూడా ఉపయోగపడుతుంది కాబట్టి అది దీనికంటే అది బెటర్గా ఉంటుంది. ఇంకా ఇది మహారాష్ట్రలో రైతులు ఈ రకంగా చేశారు. బెడ్ చేసి బెడ్ మీద డ్యూల్ ల్యాటరల్, మనం చూస్తే మనమంతా ఇంతవరకు సింగిల్ ల్యాటరల్ మాత్రమే వాడుతున్నాము, ఒకటే ల్యాటరల్ వేస్తున్నాము. అది కూడా ఆన్లైన్ డ్రిప్ వేస్తా ఉన్నాం. మనం అనంతపురం సైడ్ చూసామంటే ఎక్కువగా ఆన్లైన్ డ్రిప్పర్ 8 MPH డ్రిప్పర్ వాడుతున్నారు. చెట్టుకు ఒక డ్రిప్పర్ పెట్టి ఆ డ్రిప్పర్ ద్వారా వచ్చే నీళ్ళని చేస్తా ఉన్నారు. కానీ శాస్త్రీయ పరంగా ఆన్లైన్ కంటే ఇన్లైన్ డ్రిప్ మంచిది. మనం ఒక ల్యాటరల్ కంటే 2 ల్యాటర్లో వాడటము శ్రేయస్కరం. ఒక ల్యాటర్నే వాడినప్పుడు వేరు వ్యవస్థ అంతా ఒకటే డైరెక్షన్లో ఒకే వైపుకు ఉంటుంది. పెద్ద గాలి ఏవి వచ్చినప్పుడు ఒకే వైపుకు ఉంటే దాన్ని పడిపోయే అవకాశం కూడా ఉంటుంది. మరియు వేరు వ్యవస్థ కూడా ఒకవైపునే ఏర్పాటు కావడము విస్తీర్ణం వ్యాపించడం వల్ల ఇంకొక సైడ్ వేరు వ్యవస్థ లేకపోవడం వల్ల మొక్క పెరుగుదల కూడా కొంచెం తక్కువగానే ఉంటుంది.
రెండు లాటరల్ వేసినప్పుడు ఎక్కువ విస్తీర్ణంలో తేమ ఉండి ఎక్కువ విస్తీర్ణంలో మనము వేర్లు వ్యాపించి మనం ఇచ్చే పోషకాలను నీటిని తీసుకొని అది బాగా పెరిగేదానికి ఆస్కారం ఉంది. కాబట్టి వీలైనంత వరకు రెండు లాటరల్ అన్ని పెట్టుకోవచ్చు. ఏపీఎంఐ వాళ్ళు ఒకటే ఇస్తున్నారు కానీ ఒకటి మనము డబ్బు పెట్టుకునేనా రెండు లాటరల్ని వేస్తే మంచి దిగుబడి వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ చూస్తున్నాం మనము పెయిడ్ రో సిస్టమ్, జంట సల్లా పద్ధతి. కొంతమంది రైతులు ఈ రకంగా కూడా ప్రయోగం చేస్తున్నారు. సల్ల మధ్యలో ఎక్కువ గ్యాప్ పెడతారు, రెండు వరుసలేమో దగ్గర నాలుగు అడుగులు, రెండు వరుసలు మళ్ళా ఆ రెండు వరుసలకి మధ్యలో ఎక్కువ గ్యాప్ అంటే ఏడు అడుగులు పెట్టి ఈ రకంగా కూడా జంట సల్ల పద్ధతి కూడా సాగు చేయవచ్చు. ఇక్కడ చూస్తున్నాము వేరు వ్యవస్థ చాలా పెద్దగా తయారవుతుంది. మనం అరటికి పిల్లి వేరు వ్యవస్థ ఉంటుంది, చిన్న చిన్న వేర్లు ఉంటాయి అని అనుకుంటాం కానీ వేరు వ్యవస్థ చాలా దూరం ఉంటుంది. ఒక మీటరు మీటర్న్నర పైన కూడా వేరు వ్యవస్థ ఉంటుంది. చిన్న మొక్కలకు కూడా చాలా ఫాస్ట్గా వేర్లు పెరుగుతాయి. కాబట్టి ఎక్కువ విస్తీర్ణంలో ఏర్లు వ్యాపిస్తున్నాయి కాబట్టి మనం ఎక్కువ విస్తీర్ణంలో తడి ఇస్తే ఎక్కువ నీరు ఎరువులు తీసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. చూస్తున్న వేరు వ్యవస్థ ఈ రకంగా 13 ఇంచుల వరకు కూడా వ్యాపించి ఉంటుంది. విపరీతంగా ఉంటుంది. మనం ఒకసారి తవ్వి చూస్తే వేర్లు బాగా పొలం మొత్తం బాగా వ్యాపించబడి యూనిఫామ్ గా వ్యాపించబడి ఎక్కడ తేమ నీరు ఉంటే అక్కడి నుంచి మనకు ఈ ఎరువులు పోషకాలు మరియు నీటిని తీసుకొని పెరుగుతాం. స్పేసింగ్ ఏ రకంగా పెట్టుకుంటుంది, ఎకరాకి ఎన్ని మొక్కలు పెట్టుకోవాలనే రకరకాల వాదనలు ఉన్నాయి. రైతులు రకరకాలుగా పెడతా ఉన్నారు కానీ ఐడియల్ గా దేశం మొత్తం ఎక్కువ ఫాలో అయ్యేది మనకు 6 అడుగులు 6 అడుగులు లేదా 6 అడుగులు 5 అడుగులు. 6 అడుగుల నుంచి 6 అడుగుల స్పేసింగ్ పెడితే ఒక ఎకరాల్లో 1210 మొక్కలు పడతాయి. అదే రకంగా 6 అడుగులు x 5 అడుగులు పెడితే 1450 మొక్కలు పడుతుంది. మన పులివెందుల ఏరియా ఎక్కువ మనకు 6 అడుగులు 5 అడుగులు పెడతారు. అనంతపురంకి వచ్చేసరికి 6 అడుగులు x 6 అడుగులు అంటే 1200 మొక్కలు పెడతారు. ఇంతో తెలుసుకోవాల్సిన విషయం ఏమంటే పొలం బలంగా ఉన్నప్పుడు మొక్కలు తక్కువ పెట్టాలి. అంటే మన సారవంతమైన ఫీల్డ్ అయితే కనుక మొక్కలు తక్కువ పెట్టాలి. రైతులు ఏమనుకుంటారు అంటే మన పొలం బలమైనది అయినప్పుడు ఎక్కువ మొక్కలు పెడితే ఎక్కువ గెలలు వస్తాయి ఎక్కువ దిగుబడి వస్తాయి, కానీ మన కాన్సెప్ట్ వ్యతిరేకంగా ఉంది. పొలం బలమైనది అయినప్పుడు చెట్టు బలంగా పెరుగుతుంది, బలమైన గెలలు వస్తాయి, కాబట్టి తప్పకుండా మొక్కల సంఖ్య తగ్గించాలి. నల్లన్ని సారవంతమైన నేలల్లో 6x6 పెట్టుకోవడము శ్రేయస్కరం. 1210 మొక్కలు మాత్రమే పెట్టుకోవడం శ్రేయస్కరము. పొలం యావరేజ్ మీడియం నెలలు మధ్యస్థ నెలలో అయితే మాత్రం 6x5 పెట్టుకొని 1450 మొక్కలు పెట్టినా ఇబ్బంది లేదు. కానీ ఇక్కడ 1450 మొక్కలు పెట్టినప్పుడు మనకు కొంచెం పెట్టుబడి ఎక్కువ అవుతుంది, మొక్కల సంఖ్య పెరుగుతుంది, గెలలు ఎక్కువ వస్తాయి, దిగుబడి కూడా ఎక్కువ వస్తుంది. కానీ గెల వెయిట్ మాత్రం ఒక బంచ్ వెయిట్ మాత్రం కొంచెం తక్కువ వస్తుంది దీంతో పోలిస్తే. 6 అడుగులు 6 అడుగులు పెట్టినప్పుడు వచ్చే గెల బరువు కంటే దీంతో 6x5 పెట్టినప్పుడు వచ్చే గెల బరువు తక్కువ ఉంది. సపోజ్ 6x6 పెట్టినప్పుడు 30 కేజీల బంచ్ వెయిట్ వస్తే 6x5 పెట్టినప్పుడు కొంచెం 27-28 మాత్రమే ఒక గెల బరువు వచ్చే అవకాశం ఉంది. కొంతమంది 7 అడుగులు x 5 అడుగులు పెడతారు కానీ పాపులేషన్ సేమ్ అవుతుంది. 6x6 పెట్టినప్పుడు ఎంత వస్తుందో 7x5 పెట్టినప్పుడు కూడా అంతే పాపులేషన్ వస్తుంది. మనము జంట సల్ల పద్ధతిలో కూడా మొక్కలు నాటుకోవచ్చు. ఇది మనం చూస్తున్నాం డ్రిప్ ఇరిగేషన్ వ్యవస్థ, మొత్తం వ్యవస్థ. ఇది అరటి టిష్యూ కల్చర్ అరటి నాటిన వాళ్ళకి డ్రిప్ ఇరిగేషన్ వ్యవస్థ తప్పనిసరి. దాదాపు 90% మంది రైతులు డ్రిప్ ఇరిగేషన్ వ్యవస్థ వాడుతూ ఉన్నారు. అందులో చాలా మంది పర్టికేషన్ కూడా చేస్తూ ఉన్నారు. డ్రిప్ ఇరిగేషన్లో అన్ని కాంపనెంట్స్ అంటే ఫిల్టరు, ఆ ఫిల్టర్ కూడా వాటర్ సోర్స్ని బట్టి, బావి అయితే శాండ్ ఫిల్టరు, కొత్త బోర్ అయితే హైడ్రోసైక్లోన్ ఫిల్టరు, ఇవన్నీ కాంపనెంట్స్ ఏవైతే అవసరమో అన్ని కాంపనెంట్స్ను వినియోగిస్తూ డ్రిప్ ఇరిగేషన్ వాడి. లేకుంటే మన డ్రిప్పులు చోక్ అవడము, కొన్ని లైన్లకి నీళ్లు సరిగ్గా పోకపోవడము ఇవన్నీ ఉంటాయి. టోటల్ వ్యవస్థ ఇది ఇక్కడ చూపించడం జరిగింది. అన్ని కాంపనెంట్స్ని కూడా అవసరాన్ని బట్టి వాటర్ సోర్స్ని బట్టి అన్ని భాగాల్ని సమర్థవంతంగా రన్నింగ్ చేస్తూ మన డ్రిప్ ఇరిగేషన్ వాడుకోవాల్సి ఉంది. మనకి అరటికి ముఖ్యంగా ఇన్లైన్ ల్యాటరల్లే అవసరం. ఇది ఎందుకంటే అనంతపురం జిల్లాలో ఉప్పు సాంద్రత ఎక్కువ ఉందని చెప్పేసి ఆన్లైన్ రిప్పర్లు వాడేవాళ్ళు. కానీ ఆన్లైన్ రిప్పర్లో ఒకే దగ్గర నీళ్లు ఎక్కువగా పడతాయి కాబట్టి
అదంత శ్రేయస్కరం కాదు. ఎందుకంటే డీల్లో ఎక్కడైతే పడతాయో అక్కడ మాత్రమే వేరు వ్యవస్థ అవుతుంది. ఆన్లైన్ డిప్పర్లో మనం 8 లీటర్ల నీళ్ళని ఎక్కువ నీళ్ళని తక్కువ ప్రదేశంలో ఇస్తున్నాం. వేరు వ్యవస్థ ఒక చోటికే కేంద్రీకృతమై ఉండడం వల్ల వేరే మన మనం ఇచ్చే పోషకాలు తీసుకునే శాతం కూడా తక్కువ ఉంటుంది. అలా కాకుండా ఇన్లైన్లో ప్రతి అడుగు అడుగున్నర రెండు అడుగులకి కూడా డ్రిప్పర్లు ఉంటాయి. ప్రతి డ్రిప్పర్ నుంచి 2 లీటర్లు లేదా 3 లీటర్లు లేదా 4 లీటర్ల నీరు డిశ్చార్జ్ అవుతూ ఉంటుంది. ఈ ఈ దగ్గర దగ్గర డ్రిప్పర్లు ఉండటం వల్ల ఎక్కువ విస్తీర్ణంలో తడి అవుతుంది. ఎక్కువ విస్తీర్ణంలో తడి అయినప్పుడు ఎక్కువ వేరు వ్యవస్థ బాగా వ్యాపిస్తుంది. వేరు వ్యవస్థ బాగా ఎక్కువ ఏరియాలో వ్యాపించినప్పుడు నీరు పోషకాలు ఎక్కువ శాతం తీసుకుని మొక్క ఎక్కువగా పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి లేటెస్ట్గా మనము కంపల్సరీగా డ్రిప్ ఇరిగేషన్లో ఇన్లైన్ని అరటికి మాత్రం ఇన్లైన్ రికమెండ్ చేస్తూ ఉన్నాము. వీళ్ళని బట్టి తప్పనిసరిగా రైతులు ఇన్లైన్ వాడడం మంచిది. ఇరిగేషన్ షెడ్యూలింగ్కి వస్తే పాతకాలంలో రైతులు ఇప్పుడు కూడా కొంతమంది రైతులు నీళ్లు ఉన్నాయి బోర్ ఉంది కదా అని చెప్పేసి విపరీతంగా నీళ్లు కడతా ఉంటారు. దాదాపు 1 ఇంచు 2 ఇంచులు నీళ్ళు నిలబెట్టేటట్టు కూడా కొంతమంది రైతులు చేస్తూ ఉన్నారు. కానీ అది తప్పు. అరటికి నీళ్లు ఎక్కువైనా మరియు నీళ్లు తక్కువైనా కూడా అరటి పంట తట్టుకోలేదు. నీళ్ళు ఎక్కువైతే వేరుకుళ్ళు వచ్చి వేరు రాటింగ్ అయితే వేరుకుళ్ళు వచ్చి మొత్తం మన పంట డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది. నీళ్లు తక్కువైనా పెట్టకొచ్చి వివిధ రకాల సమస్యలతో పంట సరిగా రాకపోయే అవకాశం ఉంది. కాబట్టి ఎంత కావాలనో ఏ మొక్క వయసును బట్టి ఎన్ని నీళ్లు కావాలన్నా అన్ని నీళ్లు మాత్రమే ఇవ్వాలి. ఇది ఓన్లీ డ్రిప్ ఇరిగేషన్ మాత్రమే బిందు సేద్యం ద్వారా మాత్రమే సాధ్యము. ఇది మీరు తప్పనిసరిగా బిందు శాస్త్ర శాస్త్రవేత్త బిందు శాస్త్ర ఇంజనీరు చెప్పిన వాళ్ళు ఎక్స్పర్ట్ చెప్పిన వాళ్ళు ఈ వయసులో ఇన్ని నీళ్ళు ఇవ్వాలంటే దాన్నే ఫాలో కావాల్సి ఉంటుంది. సపోజ్ మనం మొక్క నాటినప్పుడు జూన్లో మొక్క నాటినప్పుడు చిన్నగా ఉంటుంది కాబట్టి 5-6 లీటర్లు మాత్రమే సరిపోతుంది. ఆ మొక్క పెరిగిన తర్వాత 10 నెలలకి ఏప్రిల్ మే నెల వచ్చినప్పుడు ఎండల కాలం ఉంటుంది కాబట్టి వాటర్ రిక్వైర్మెంట్ నీటి అవసరం ఎక్కువ. అప్పుడు మనము నీటి మోతాదు పెంచాలి తప్ప చిన్న నాటినప్పుడు కూడా 2 గంటలు 3 గంటలు రోజు ఇవ్యడం పెద్దగైనా కూడా 2 గంటలు 3 గంటలు రోజు ఇవ్వడం చేస్తే అది ఉపయోగం లేని పని చేయకూడదు కూడా. కాబట్టి చిన్నగా ఉన్నప్పుడు ఇరిగేషన్ టైమింగ్ 1.5 గంట చాలు. మొక్క నాటిన తర్వాత మొదట 10 రోజులు మాత్రం మనము 7-8 గంటలు ఇవ్వచ్చు. కానీ ఒకసారి నాటి సెట్ అయిన తర్వాత 1.5 గంట నుంచి పెంచుకుంటూ పోవాలి టైం. ఫస్ట్ నెల 1.5 గంట, 2 నెలల 1/2 గంట ఆ రకంగా పెంచుకుంటూ మాక్సిమం పూత కాత దశలో గెల ఉన్నప్పుడు 2-2.5 గంట మాత్రమే ఒక షిఫ్ట్కి ఇవ్వాలి తప్ప అంతకంటే ఎక్కువ అవసరం లేదు. రైతులు బోర్లో నీటి సదుపాయం ఉన్నప్పుడు చెలవిడిగా ఇచ్చి కొత్త సమస్యల్ని కొని తెచ్చుకుంటున్నారు తప్ప దాంతో ఉపయోగం లేదు. మనము అరటికి న్యూట్రిషన్ మరి నీరు ఎంత అవసరమో అరటికి పోషణ కూడా అంతే అవసరం. అరటి పంట నీరు మరియు ఎరువుల్ని కూడా విస్తృతంగా ఎక్కువ మోతాదులో తీసుకుంటాం. దీంతో చాలా మంది రైతులు ఈ మధ్య ఫెర్టిగేషన్ చేయండి అని చెప్పినప్పుడు వాటర్ సాల్యుబుల్ ఫర్టిలైజర్ చేయాలి అనేది ఒక కాన్సెప్ట్ లో ఉన్నారు. అరటి పంటకి వాటర్ సాల్యుబుల్ ఫర్టిలైజర్ అరటి పంటకి ఎక్కువ చేస్తే ఖర్చు ఎక్కువ అవుతుంది. అది తప్పనిసరి ఏం కాదు. మనకు యూరియా కోసం నత్రజని కోసం యూరియాను వాడచ్చు, అట్లే పొటాస్ కోసం మిలిట్ ఆఫ్ పొటాస్ 50 కేజీల బ్యాగ్ని వాడచ్చు. ముఖ్యంగా నత్రజని, భాస్వరం, పొటాసి ఎక్కువ మొత్తంలో కావాలి కాబట్టి మనకు దొరికే యూరియా వైట్ పొటాస్ తెల్లదాన్ని మనము డ్రిప్ ఇరిగేషన్ ద్వారా ఇవ్వచ్చు. ఒక భాస్వరం కోసం మాత్రం మనము ఫాస్ఫారిక్ యాసిడ్ కానీ లేకపోతే 12-61 కానీ వాడవచ్చు. అదర్వైజ్ మిగతా మన కన్వెన్షనల్ పట్టేసి ఎన్పీకే కోసం యూరియా తెల్ల పొటాస్ను వాడి మనం ఖర్చును తగ్గించుకోవచ్చు. అరటి పంటకి మనం చెప్పుకున్నట్టే కొంచెం ఎక్కువ ఎరువులు కావాలి. ఒక మొక్కకి జీవితకాలంలో నాటినప్పటి నుంచి జీవితకాలంలో నత్రజని 200 గ్రాముల పైన, ఫాస్ఫరం 70 గ్రాముల పైన, పొటాష్ 400 గ్రాముల పైన కావాలి. ఈ రకంగా చూస్తే లెక్కేస్తే టోటల్గా అంటే 1452 మొక్కలు ఎకరాకి వేసామనుకుంటే లెక్క వేస్తే కనుక మనకు 1 ఎకరా మీద దాదాపు 10 యూరియా బస్తాలు అవసరం లేదు. అలాగే 9 SSP బస్తాలు అవసరం లేదు. అలాగే 12 పొటాష్ బస్తాలు అవసరం. ఇంత బల్క్ క్వాంటిటీలో మొక్కకి కంపల్సరీగా అవసరం. ఎందుకంటే మన మొక్క ఎక్కువగా పెరిగి దాదాపు 30 నుంచి 35 కేజీల
ఎలా ఇవ్వాలంటే మాత్రం ఎక్కువ మోతాదులో ఎరువుల్ని తప్పనిసరిగా ఇవ్వాలి. ఈ రకంగా చేస్తేనే మనకి మంచి ఫలితం ఉంటుంది. కొంతమంది రైతులు బాగా తక్కువ ఇస్తారు, కొంతమంది రైతులు బాగా ఎక్కువ ఇస్తారు. ఈ పోషణ ఈ రకంగా చేయాలి. ఈ ఇరిగేషన్ షెడ్యూల్ తో పాటు ఫర్టిగేషన్ షెడ్యూల్ కూడా తప్పనిసరిగా పాటించాలి. మనం డ్రిప్ బిందు సేద్యం వేసుకున్న తర్వాత ఎరువుల్ని మనం పక్కన పొలంలో పెడితే ఏ రకంగా లాభం లేదు. అంటే మనం డ్రిప్ ఇరిగేషన్ 100% రిజల్ట్ కోసం వేసుకుంటే, దాంతో ఫర్టిగేషన్ చేయకపోతే మాత్రం దాంతో ఓన్లీ 50% రిజల్ట్నే తీసుకున్నట్టు. కాబట్టి ఇరిగేషన్తో పాటు ఫర్టిలైజర్ కూడా అప్లై చేయడాన్ని ఫర్టిగేషన్ అంటారు. ఫర్టిగేషన్ ప్రతి రైతు కంపల్సరిగా చేయాలి. దాదాపు 80-85% రైతులు అరటిలో ఫర్టిగేషన్ చేస్తూ ఉన్నారు, మంచి క్వాలిటీ అరటి తీసుకున్నారు. మిగతా రైతులు కూడా తప్పనిసరిగా ఫర్టిగేషన్ చేయాలి. ఫర్టిగేషన్ చేయకపోతే మనం ఇచ్చే ఎరువులు మాత్రం 40% భూమిలో వృధాగా పోతాయి. మన యూరియా తీసుకుంటే 50% కూడా ఎఫిషియన్సీ ఉండదు. మనం 100 కేజీల యూరియా వేస్తే 30-40 కేజీల యూరియా మాత్రమే ఉపయోగపడుతుంది. ఏది ఫర్టిగేషన్ చేయకపోతే, ఫర్టిగేషన్ చేస్తే మాత్రం దాదాపు 90 కేజీల యూరియా ఉపయోగపడుతుంది. అదేవిధంగా భాస్వరానికి సంబంధించిన ఎరువులు ఓన్లీ ఫర్టిగేషన్ చేయకపోతే ఓన్లీ 20% మాత్రమే ఉపయోగపడతాయి. అలా కాకుండా మనం ఫర్టిగేషన్ చేస్తే దాదాపు 50-60% ఉపయోగపడతాయి. కాబట్టి ఫర్టిగేషన్ అనేది కంపల్సరీ. ప్రతి మేము జైన్ కంపెనీ తరఫున ప్రతి 3 రోజులకు ఒకసారి ఫర్టిగేషన్ చేయమని చెప్తున్నాం. 3 రోజులకు ఒకసారి అంటే ప్రతి 4th డే అవుతుంది. సపోజ్ సోమవారం నాడు మనము ఫర్టిగేషన్ చేసాము, దాని తర్వాత మంగళవారము బుధవారము రిజర్వ్ ఉంటే మళ్ళా గురువారం నాడు మనం ఫర్టిగేషన్ చేయాలి. ప్రతి 4వ రోజు అంటే 3 రోజులకు ఒకసారి 4వ రోజు ఫర్టిగేషన్ చేయాల్సిన అవసరం ఉంది. యూరియాను మనం ఫర్టిగేషన్ చేయొచ్చు. భాస్వరం కోసం 12-61 ఫర్టిగేషన్ చేయొచ్చు. 12-61 లేకుంటే ఫాస్ఫారిక్ యాసిడ్ ఫర్టిగేషన్ చేయొచ్చు. ఫాస్ఫారిక్ యాసిడ్ ఫర్టిగేషన్ లో వాడితే డ్రిప్పులు క్లీన్ కావడానికి, డ్రిప్పర్స్ క్లీన్ కావడానికి ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఎరువుగా కూడా ఉపయోగపడుతుంది. ప్లస్ వైట్ పొటాషియం 50 కేజీల వేగంగా మనం ఫర్టిగేషన్ చేయొచ్చు. చెప్తున్నాం యూరియా 3-4 కేజీలు ప్రతి 3 రోజులకు ఒకసారి, వైట్ పొటాష్ 6 కేజీలు ప్రతి 3 రోజులకు ఒకసారి మనం ఈ రకంగా ఇచ్చుకుంటూ పోవాలి. నత్రజని, భాస్వరం, పొటాష్ మాత్రమే కాకుండా సెకండరీ న్యూట్రియంట్ ద్వితీయ పోషకాలైన కాల్షియం, మెగ్నీషియం, సల్ఫర్ కూడా వీటికి అధిక మోతాదులో అవసరం. అంతేకాకుండా మైక్రో న్యూట్రియంట్స్ జింకు, మ్యాంగనీస్, మాల్బిడినమ్ ఇవి కూడా ఈ మామిడికి మన అరటికి అత్యవసరం. బోరాన్ కూడా ఎక్కువ మోతాదులో అవసరం. రకంగా దాదాపు మనకి ఫర్టిగేషన్ షెడ్యూల్ ఇవ్వడం జరిగింది. దీన్ని తెలుగులో కూడా తయారు చేసి రైతులకు విరివిగా పంచడం జరిగింది. మొదటి 6 నెలలు యూరియా ఎక్కువ మోతాదులో అవసరం. తర్వాత 6 నెలలు ఎక్కువ, 4 నెలలు ఇలా వచ్చిన తర్వాత ఎక్కువ పొటాష్ అవసరం. పొటాష్ ఇలా బరువు రావడానికి, అదేవిధంగా నాణ్యత రావడానికి మనకు పొటాష్ ఎక్కువ మోతాదులో కావాలి. యూరియా మొదటి దశలో ఆకులు ఎస్టాబ్లిష్ కావడానికి, చెట్టు పెరగడానికి యూరియా అవసరం. ఈ రకంగా మనము లెక్కలు చూడొచ్చు. ఫర్టిగేషన్ కంటే ముందు సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ ని ఒక 3 బస్తాలు బేసల్ డేస్గా ఇవ్వచ్చు. బెడ్లు తయారు చేసినాక బేసల్ డోస్గా ఇవ్వచ్చు. మనం బెడ్లు తయారు చేసిన తర్వాత బెడ్లోనే పశువుల ఎరువును ఇవ్వచ్చు. మన ఇంతకుముందు పాతకాలంలో అంటే పొలం మొత్తం స్ప్రెడ్ చేసేవాళ్ళం. అలా కాకుండా పశువుల ఎరువుని 5-6 ట్రాక్టర్ల పశువుల ఎరువుని బెడ్లు తయారు చేసిన తర్వాత బెడ్లలో మాత్రమే ఇస్తే మంచిది. మొత్తం పొలమే ఇస్తే ఈ మొక్క పూర్తిగా, మొక్కను నాటుదే ఇప్పుడు బెడ్ల మీదనే నాటుతున్నాం కాబట్టి మొక్క పూర్తిగా ఉపయోగించుకోలేదు. ఈ లోపల అది వృధా అవుతుంది. కాబట్టి మనము వీలైనంత వరకు బెడ్లలోనే మనము ఈ పశువుల ఎరువును, మిగతా ఈ సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ సూపర్ అనే ఎరువుని మనము బెడ్ల మొహంలో వేస్తే మంచిది. ఈ ఫర్టిగేషన్ షెడ్యూల్ మనం ముందు చెప్పుకున్నదే. ఈ రకంగా విండ్ బ్రేక్స్ మనకి ఎక్కువ ఈ ఎండల కాలము ఇవి వచ్చినప్పటికీ గాలి ఎక్కువ వస్తుంది. సుడిగాలి అనంతపురము, కర్నూలు, కడపలలో అధిక ఉష్ణోగ్రతలు గల జిల్లాలు కాబట్టి ఎక్కువ గాలి వచ్చినప్పుడు ఒకే రోజు మొత్తం గెలలతో ఉన్న చెట్లన్నీ మనకు మొత్తం పడిపోయి చాలా వరకు నాశనం అవుతుంది. ఒకటే రోజులోనే ఒక్కొక్క ఊర్లలో కొన్ని కోట్ల రూపాయలు, 5-5 నిమిషాల్లో సుడిగాలి వచ్చినప్పుడు కొన్ని కోట్ల రూపాయలు మనము నష్టపోవడం జరుగుతుంది. ఈ రకంగా కాకుండా విండ్ బ్రేక్స్ ఈ రకంగా మనకు దొరికే చొప్పను అడ్డం పెట్టుకోవడం కానీ, లేదంటే ఈ రకంగా ఒక నెట్ని కట్టడం కానీ, షేర్ నెట్ కట్టడం కానీ జరుగుతుంది. ఇవి విండ్ బ్రేక్స్ గానే కాకుండా మైక్రో క్లైమేట్ క్రియేట్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఈ మనం ఇక్కడ చూపించిన షేడ్ నెట్ మీద ఒక ల్యాటర్లు, ఇన్లైన్ ల్యాటర్లు వేసి దాన్ని రన్నింగ్ లో పెట్టామంటే ఆ షేడ్ నెట్ మీద నీళ్లు చుక్కలుగా పడి ఇక్కడ
మంచి చల్లని వాతావరణం లోపల కూడా గాలి దీంతో నుంచి చొరబడినప్పుడు ఆ చల్లని గాలి లోపలికి పోయి చెట్లు బెట్ట గురి కాకుండా కూడా ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా మనం బీ సక్కలింగ్ చేసి సక్కలని పిలకల్ని నీట్గా తీస్తే పొలం ఎంత అద్భుతంగా సుందరంగా ఉందో చూడండి. పిలకల్ని కట్ చేసేటప్పుడు మన పాతకాలం పద్ధతిలో గడ్డ పరలో పొడిచి చేయకుండా ఈ రకంగా మంచి షార్ప్ పదునైన కత్తి తీసుకుని భూమికి సమాంతరంగా కట్ చేయాలి. దాదాపు 6 నెలల తర్వాత కూడా గెల దాదాపు 20 నుంచి 25% గెల బయటకు వచ్చేలాగా కూడా మనము పిలకల్ని కట్ చేస్తూ పొలాన్ని నీట్గా ఉంచాలి. గెల సగం వెళ్ళిన తర్వాత అంటే 40-50% వెళ్ళిన తర్వాత యూనిఫామ్ గా ఉండే సెకండ్ పిలకల్ని రెండో పంటని మనము వదిలవచ్చు. చూడండి రటున్ గెల వెళ్ళిన తర్వాత కొన్ని రోజులకి అంటే గెల ఎల్లకం నుంచి పూత వరకు దాదాపు 3 నుంచి 4 నెలలు పడుతుంది కాబట్టి గెల వెళ్ళిన నెలకి మనము పిలకల్ని వదలడం మొదలుపెట్టవచ్చు. మంచి యూనిఫామ్ గా ఉండే పిలకల్ని మనము ఒకవైపున ఒకే వైపున గెల ఏ సైడ్ ఉందో ఆపోజిట్ సైడ్ లో పిలకల్ని సెలెక్ట్ చేసుకొని అన్ని ఒకే రోలో ఉండేటట్టు ఒకే వరుసలో ఉండేటట్టు సెలెక్ట్ చేసుకొని మనము వదులుకోవాలి. స్వాడ చక్కరు లేకపోతే ఇంకొక పిల్లక అనేది ఏం లేదు. ఏదైనా కూడా సూదంటు కానీ ఇంకొకటి కానీ ఏదైనా కూడా అన్ని ఒక లెవెల్ ఉండేవి చూసుకొని వదులుకుంటే సార్ అన్నిటి పెర్ఫార్మెన్స్ దాదాపు ఒకే రకంగా ఉంటుంది. చూడండి గిల్ల కట్ చేసిన తర్వాత పిల్లకలు యూనిఫామ్ గా సమానంగా సమాంతరంగా వస్తాము. చూడవచ్చు మనం రెండో పంట ఈ మధ్య మహారాష్ట్రలో ఒక కొత్త పద్ధతి రైతులు అవలంబిస్తున్నారు. ఇదేమంటే మనము తల్లి మొక్క నుంచి రెండో పిల్లక వదిలేటప్పుడు ఒక రోని మధ్యలో తీసేస్తున్నారు. అంటే ప్రతి మూడు వరుసలకి ఒక వరుస తీస్తారు. కంప్లీట్ గా ట్రాక్టర్తో దున్నేస్తారు. మిగతా మాత్రం అంటే పాపులేషన్ తగ్గుతుంది కానీ ఉన్న గెలలు బాగా వస్తాయి. చూడండి ట్రాక్టర్తో ఒక వరుసను మొత్తం తీసేయడం జరుగుతుంది. మిగతావి ఉన్నవి మంచి మంచి వెయిట్ వచ్చేదానికి అవకాశం ఉంది. ఆ రకంగా మేనేజ్మెంట్ చేసిన తోట ఇది. రెండు వరుసలు ఉంచుతాం, మూడో వరుస తీస్తాం, మళ్ళీ రెండు వరుసలు ఉంచుతాం, మూడో వరుస తీస్తాం. ఈ రకంగా చేస్తే పాపులేషన్ తగ్గడం వల్ల మధ్యలో గ్యాప్ ఉండడం వల్ల మంచి ఏరేషన్ అవి జరిగేసి మంచి వెయిట్ మనకు బాగా వచ్చేదానికి అవకాశం ఉంది. ఇది ఆ కొత్త పద్ధతిలో సాగు చేసిన అరటి పంట. ఇస్తున్న అరటిలో సాధారణంగా మనకి మనం చూస్తా ఉన్నాం థ్రిప్స్ ఎక్కువ. మనకు చీడపీడలు చూసుకుంటే అరటిలో ఎక్కువ మిగతా పంటలతో పోలిస్తే ఎక్కువ చీడపీడలు ఉండవు కానీ మనకి ఈ ఏరియాలో సాధారణంగా థ్రిప్స్ గార అంటాం. గార వస్తుంది. ఈ గార వచ్చినప్పుడు మనం ఈ రసం పీల్చే పురుగులకు సంబంధించిన పురుగు మందులు స్ప్రే చేస్తే గార తగ్గుతుంది. ముందుగానే చేసుకోవడం మంచిది. వచ్చిన తర్వాత దాన్ని కంట్రోల్ చేసుకునే దానికంటే ముందుగానే చేసుకోవడం మంచిది. ఇది థ్రిప్స్ అనే కీటకం నుంచి ఈ గార అనేది రావడం జరుగుతూ ఉంది. వస్తే కొంచెం మన రేటు మార్కెట్ రేటు తగ్గుతుంది కాబట్టి ఇది రాకుండా చేసుకోవడం కానీ వచ్చిన తర్వాత మందు గుర్తు తగ్గించడం కానీ చేయాలి. ఈ ఎరువినే హైడ్రాట్ మనము వేసవి కాలంలో ఈ అరటి మొక్కల్ని నాటినప్పుడు అధిక ఉష్ణోగ్రతల వల్ల వేరు మొదలు దగ్గర కానీ లేకపోతే సుడి దగ్గర కానీ ఈ రకంగా వచ్చి మాడిపోయే అవకాశం ఉంది. ఇది చాలా ప్రదేశాల్లో చూస్తున్నాం. ఎక్కువ శాతం మనకు ఇదే సమస్య ఉంది. వేరే సమస్యలు మనకి ఎక్కువ లేవు కానీ ఈ ఎరువినియా రాట్ అంటాం. ఎరువినియా హెడ్ రాట్ లేదా ఎరువినియా రూట్ రాట్ అంటాం. నీళ్ళు ఎక్కువైతే ఎరువినియా రూట్ రాట్ వస్తుంది, ఎండ ఎక్కువైతే ఎరువినియా హెడ్ రాట్ వస్తుంది. ఇది ఒక రకమైన బ్యాక్టీరియా. ఇది వచ్చినప్పుడు మనము బ్యాక్టీరియాకు సంబంధించిన స్టెప్టోసైక్లిన్ అనే మందుని మరియు తెగులకు సంబంధించిన బావిస్టిన్ అనే ఒక మందుని స్ప్రే చేయడం వల్ల దీన్ని తగ్గించుకోవచ్చు. దాంతోపాటు మనకి స్టిక్కర్ ఒకటి అందిస్తుంది. 15 గ్రాముల బావిస్టిన్, 10 గ్రాముల స్టెప్టోసైక్లిన్, 15 లీటర్ల నీటికి కలిపి ఒక స్టిక్కర్ యాడ్ చేసి దీని మీద స్ప్రే చేస్తే ఇది తగ్గుతుంది. అంతేకాకుండా వేరే మొక్కలకి స్ప్రెడ్ కాకుండా దీంతో డ్రెంచింగ్ అంటాం. బ్లీచింగ్ పౌడర్ని 200 లీటర్లలో 4 కేజీల బ్లీచింగ్ పౌడర్ని తీసుకొని మొక్క మొదలు దగ్గర మగ్గుతో నీళ్ళు పోసి డ్రెంచింగ్ చేస్తే ఈ రకమైన బ్యాక్టీరియా వేరే పుళ్ళు వేరే మొక్కలకి అంటుకోకుండా ఉంటుంది.
ఇది సింపుల్ టెక్నిక్. రైతులకి అర్థం కానీ ఇది ఐడెంటిఫై చేయలేనప్పుడు ఎక్కువ డ్యామేజ్ ఉంటుంది. కాబట్టి ఇది గమనిస్తేనే తప్పకుండా స్టెప్టోసైక్లిన్ అనే మందు బ్యాక్టీరియా మందుతో కలిపి దీన్ని స్ప్రే చేసి దీన్ని నివారించుకోవాలి. ఎక్కువ శాతం మేము మొక్కలు ఇచ్చిన తర్వాత ఎక్కువ శాతం రైతుల దగ్గర నుంచి ఈ సమస్యను మేము గమనించాం. అరటిలో ముఖ్యమైన తెగుళ్ళు పురుగుల సమస్యలో ఈ సిగటోగా ఆకుమచ్చ తెగులు అనేది చాలా ముఖ్యమైనది. ఎక్కువగా నష్టపరిచేది అరటిలో సిగటోగా ఆకుమచ్చ తెగులు, తెలుగులో మట్ట తెగులు అని కూడా అంటారు రైతులు. దీన్ని జయిస్తే దాదాపు మన పంట చేతికి పూర్తిగా చేతికి వచ్చినట్టే. ఇది వర్షాకాలంలోనూ మరియు చలికాలంలోనూ చాలా ఉధృతం అయ్యే అవకాశం ఉంది. ఇప్పుడు దీన్ని కెమికల్స్ తోనే, అంటే ఇది ఒక ఫంగై శిలీంధ్రం ద్వారా వస్తుంది. దీన్ని కేవలం శిలీంధ్ర నాశనం ద్వారా మాత్రమే కాకుండా కల్చరల్ ప్రాక్టీసెస్ మనం అంటే సాగు పద్ధతులు కొంచెం మార్పు చేయడం వల్ల చాలా దీన్ని కంట్రోల్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఏ విధంగా అంటే మొక్కల పాపులేషన్ తగ్గించాలి, అంటే మొక్కల దూరం మొక్కల మధ్య వేయడం పెంచాలి. దూరం దూరం పెడితే ఒకదాని చెప్పి నుంచి ఆకులు అంటుకోకుండా ఇది స్ప్రెడ్ కాకుండా ఉండే అవకాశం ఉంది. అలాగే ప్రతి సంవత్సరము ఒకే పొలంలో ఈ అరటిని సాగు చేయదు. అరటికి ససెప్టబుల్ రకాలు రకాలలో ఈ తెగులు ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ రకాలను సాగు చేయకుండా ఉండాలి. ఈ తెగులు సోకిన ఆకులని పండిన ఆకులని తీసి దూరంగా తీసుకెళ్ళి కాల్చేయాలి. ప్లస్ పిలకలు ఎక్కువ కాకుండా పిలకల్ని ఎప్పటికప్పుడు మనం శుభ్రంగా చేయాలి. ఈ ఇవన్నీ పాటిస్తూ ఈ ఉధృతి ఎక్కువగా ఉంటే ఈ చలికాలంలో కానీ వర్షాకాలంలో కానీ నెలకు ఒకసారి మనము ఫంగిసైడ్ మన శిలీంధ్ర నాశనం ఏదైనా వేపనూనెతో కలిపి స్ప్రే చేయడం ద్వారా దీన్ని నివారించుకోవచ్చు. మనకు మచ్చ కనిపించి మనం నివారణ మొదలుపెట్టే లోపల చాలా వరకు డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మనకు మచ్చలు తెలియకముందే దీనికి మందులు కొట్టడం మొదలు పెడితే, చిన్నగా ఒకటి రెండు ఉన్నప్పుడే మందులు కొట్టడం మొదలు పెడితే ఇది రాకుండా ఉండే అవకాశం ఉంది. అలాగే పంట మార్పిడి కూడా చాలా ముఖ్యమైనది. ఇది ప్రత్యేకంగా ఎక్కువ అరటి సాగు చేసే ప్రదేశాల్లోనే కనిపిస్తుంది. ఐడియల్గా కొత్త ఊర్లలో మనం అరటి వేసినా కూడా లేదంటే దూరం దూరం అరటి తోటలు ఉన్నా కూడా ఇది ఎక్కువగా స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉండదు. కేవలం ఎక్కువ అరటి పండే ప్రాంతాల్లో లైక్ పులివెందుల్లో కొన్ని సంవత్సరాల ముందు చాలా ఉధృతంగా ఇది ఉంది. ఈ తెగులు సోకితే దాదాపు 20-30% పంట మన డ్యామేజ్ అవుతుంది. అలాగే చెట్టు పైనే పండ్లు అయిపోతాయి. మన కాయలు కట్ చేసే ముందే పండ్లుగా అయిపోయి రాలిపోయే అవకాశం ఉంది. కాబట్టి ఇది రాకుండా చూసుకోవాలి, వచ్చినా దీన్ని మన నియంత్రణలో ఉంచుకోవాలి. ఇప్పుడు మనము ఫర్టిగేషన్ చూసాం, ఇరిగేషన్ చూసాం, చీడపీడలు చూసాం. తర్వాత ఈ అరటి గెలలు వచ్చిన తర్వాత దీనిని ఫ్రూట్ కేర్ అంటాం. ఇంతవరకు మనకి 3-4 సంవత్సరాల ముందు వరకు దీన్ని ఎక్కువ దీని మీద ఎక్కువ దృష్టి పెట్టింది ఫ్రూట్ కేర్ అంటే పండ్ల సంరక్షణ. కానీ ఇప్పుడు ఎక్స్పోర్ట్ మనం పంపించాలంటే ఫ్రూట్ కేర్ అనేది ఇంపార్టెంట్. అంటే గెల వచ్చిన తర్వాత గెలను పూర్తిగా మనము సంరక్షించాలి. లేకపోతే మన ముఖ్యమైన పార్ట్ మనకు డబ్బులు వచ్చేది కేవలం గెల ద్వారానే. ఆ గెలలనే పూర్తిగా మనం కేరింగ్ చేయడం ద్వారా మనము మంచి నాణ్యమైన పండ్లు తీసుకునేదానికి అవకాశం ఉంది. దీన్ని ఫ్రూట్ కేర్ అంటున్నాం. దీంతో ముఖ్యమైనది బడ్ ఇంజెక్షన్. గెల ఎగలడం మొదలుపెట్టగానే మొగ్గ బయటికి చూపు చూడంగానే మనం పైకి ఉన్నప్పుడే మనం ఇంజెక్షన్ ద్వారా బండ్ ఇంజెక్షన్ ద్వారా ఇమిడాక్లోప్రిడ్ అనే మందును దానికి ఇంజెక్షన్ చేయడం ద్వారా మనకు ఈ రసం పిలిచే పురుగుల సమస్యను మనం చాలా వరకు తగ్గించుకోవచ్చు. మనం చూసాం ఇంతకుముందు చిప్స్ వస్తాయి చెప్పేసి, ఇతర రసం పిలిచే పురుగుల వల్ల గార వస్తుందని చెప్పేసి ఎక్కువగా డ్యామేజ్ దీంతోనే ఉంటుంది. కాబట్టి ఈ రసం పిలిచే పురుగుల నివారణకు మనము బడ్ ఇంజెక్షన్ ముందే వేస్తాం. ఇది వేయడం ద్వారా కనీసం 2-3 నెలలు ఏ రకమైన బట్టి ఏ రకమైన రసం పిలిచే పురుగులు దీనిని ఆశించకుండా ఉంటాయి. ఎక్స్పోర్ట్ చేయాలి అంటే మనం గెలల్ని కంపల్సరిగా ఎక్స్పోర్ట్ చేసే కంపెనీ వాళ్ళు దీన్ని రికమెండ్ చేస్తున్నారు. మనము ఎక్స్పోర్ట్ చేసినా చేయకపోయినా బండి ఇంజెక్షన్ వేసుకోవడం ద్వారా మనము మంచి నాణ్యమైన అరటి పళ్ళను తీసుకుంటే అవకాశం ఉంది. తర్వాత బంచ్ కవరింగ్. ఇలా వెళ్ళిన తర్వాత పూర్తి హస్తాలన్నీ బయటకు వదిలిన తర్వాత మగ పువ్వుని కింద కూర్చివేసిన తర్వాత మనము ఈ గెలకి ఒక తొడుగును తొడుగుతాం. స్కర్టింగ్ బ్యాగ్ అంటాము లేదా బ్యాగ్ బ్యాగ్ తొడగడం అంటాము. ఈ స్కర్టింగ్ బ్యాగ్ కి ఈ పాలిథిన్ కవర్ అయినా వాడవచ్చు. మనము పాలిథిన్ కవర్ కు హోల్స్ ఉంటాయి.
కింది నుంచి తొడిగి పైన ఒక పురుకోసం లేదంటే దేని ద్వారా కట్టడం ద్వారా మనము ఈ బంచ్ కవర్ని వేస్తాము. ఈ రకంగా మనం పాలిథిన్ కవర్స్ హోల్స్ యూజ్ చేయొచ్చు. ఈ పాలిథిన్ కవర్ నాణ్యమైనది వాడితే మనకు మూడు సార్లు ఉపయోగపడుతుంది. దీని ధర 15 నుంచి 20 రూపాయలు ఉన్నా కూడా 2-3 సార్లు ఉపయోగపడుతుంది కాబట్టి పెద్ద మనకు ఆర్థికంగా ఇబ్బంది ఏమీ లేదు. ఈ రకమైన ఓవెన్ క్లాత్స్ కూడా వాడచ్చు. ఈ వీటి కూడా హోల్స్ ఉండాలి. ఈ రకమైన కూడా వాడచ్చు బంచ్ కవరింగ్ కోసం. బంచ్ కవరింగ్ ద్వారా మనం రసం పిలిచే పువ్వుల నుంచి మనము రక్షణ పొందవచ్చు. అలాగే దిమ్ము ధూళి ఏవి పడి పళ్ళ నాణ్యత దెబ్బతినకుండా మనం కాపాడుకోవచ్చు. అలాగే సూర్యరశ్మి నుంచి కూడా తోట వారకున్న మొక్కలకి ఎక్కువగా మనం పండ్లు నల్లగా కావడం చూస్తుంటాం. అటువంటి వాటి నుంచి కూడా ఈ బంచ్ కవరింగ్ ద్వారా రక్షణ పొందవచ్చు. ఈ బంచ్ కవర్ తొడిగే ముందు మనం గెలకి 1 లేదా 2 స్పార్లు స్ప్రే చేసిన తర్వాత బంచ్ కవర్ను ఎక్కియాలి. లేకుంటే మనం మళ్ళీ తర్వాత పిచికారీ చేయాలంటే బంచ్ కవర్ తీసుకొని చేసుకోవడం సాధ్యం కాదు. కాబట్టి ఒకసారి స్ప్రే చేసిన తర్వాత వెంటనే మనము బంచ్కి బ్యాగ్ తొడుగుతాం. చూడండి, బడ్డీ ఇంజెక్షన్ చేసి బంచ్ కవర్ వేసినవి ఏ రకమైన మచ్చ లేకుండా నాణ్యమైన గెలలు మనము ఈ రకంగా పొందవచ్చు. ఈ గెల అరటి పండు చివరన ఉండే బ్రాక్స్ అంటాం రక్షక పత్రాలు, ఆ బ్రాక్స్ ను కూడా మనము ఈ ఎక్స్పోర్ట్ చేయాలంటే తీసేయాలి. వీటన్నిటికి ఈ పనులనే చేయడానికి ఇంజెక్షన్ అయితేనేమి, కవర్లు తొలగడం అయితేనేమి, ఈ రక్షక పత్రాలు తీయడానికి ఏమేమి కూలీలు పడతారు, ఖర్చు కూడా అవుతుంది. కానీ దానికి తగ్గట్టు మనము ఎక్స్పోర్ట్ తీసేటప్పుడు ప్రీమియం ప్రైస్ అధిక ధర పొందే అవకాశం ఉంది. ఒకసారి మన తోట నుంచి గెలలు మంచి నాణ్యత కూడిన గెలలు మనం పోసిన తర్వాత వాటిని ఎక్స్పోర్ట్ చేయాలంటే ఈ రకంగా బ్రెయిన్ సొల్యూషన్ లో ఆలం సొల్యూషన్ లేదా బ్రెయిన్ సొల్యూషన్ బ్రెయిన్ సొల్యూషన్ లో క్లీనింగ్ చేయాలి. వీటికి కొంతమంది రైతులు పొలం దగ్గరే ఈ రకమైన వ్యవస్థ చిన్న వ్యవస్థ వేసుకొని డ్రమ్ములలో ఈ ఆలం సొల్యూషన్ వేసుకొని క్లీన్ చేసి అక్కడికక్కడే ఫ్యూల్ లెవెల్ ప్యాకింగ్ చేసి మన కంటైనర్కు ఎత్తే అవకాశం ఉంది. అలా కాకుండా కొన్ని కంపెనీలు ఈ రకంగా ఒక దగ్గర ప్యాక్ హౌస్ నిర్మాణం అంటే అన్నిటికీ క్లీనింగ్ ప్యాకింగ్ ఏర్పాట్లు అన్ని ఫెసిలిటీస్ ఉండే రకంగా ఒకే దగ్గర సెంట్రలైజ్డ్ ప్యాకింగ్ సిస్టమ్స్ కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. వన్స్ ఆ గెల మనం తీసుకొచ్చిన తర్వాత దాన్ని హస్తాలుగా డివైడ్ చేసి ఈ రకంగా ఆలం సొల్యూషన్ లో క్లీన్ చేసి తర్వాత యూజర్ ఒక్కొక్క హస్తం సపరేట్ చేసి ఒక్కొక్క హస్తంగా సపరేట్ చేసి దానిని ఎండబెట్టి అవసరమైతే బ్రాండింగ్ ఏ కంపెనీ వాళ్ళు సప్లై చేస్తూ ఉన్నారని బ్రాండింగ్ స్టిక్కర్లు వేసి మనము చేసుకోవచ్చు. రకంగా ఇండివిజువల్గా మనకు ఎక్స్పోర్ట్ ఎవరైతే అడిగారో వాళ్ళ ఆర్డర్ను బట్టి వెయింగ్ 10 కేజీలు 13 కేజీలు ఈ రకంగా బాక్సులు తయారు ప్యాకింగ్ చేసి ముందు ఇక్కడ మన తోట నుంచి కంటైనర్లో ముంబైకి కానీ లేకపోతే మచిలీపట్నం కానీ అక్కడికి కంటైనర్ ద్వారా ఏసీ కంటైనర్ ద్వారా వెళ్తుంది. అక్కడి నుంచి షిప్మెంట్ ద్వారా వేరే దేశానికి పంపడం జరుగుతూ ఉంది. ఈ మధ్య మనం చూసాం తాడిపత్రి నుంచి రైలు తాడిపత్రి నుంచి ముంబైకి ఒక రైలే ఏర్పాటు చేశారు. అంటే జనవరి ఫిబ్రవరి మార్చి మాసాల్లో మన దగ్గర మంచి క్వాలిటీ ఫుడ్స్ వేరే రాష్ట్రాల్లో దొరకవు కాబట్టి అనంతపురం జిల్లా తాడిపత్రి నుంచి ముంబైకి ఏకంగా ఒక గూడ్స్ రైలే వేయడం జరిగింది. దాంతో ఓన్లీ బనానా అరటి పండ్లు మాత్రమే బాక్సుల్లో ముంబైకి తరలించబడతాయి. ఆ నుంచి షిప్మెంట్ ద్వారా వేరే దేశాలకు ఏ దేశం నుంచి అయితే ఆర్డర్ వచ్చిందో ఆ దేశాలకి తరలించడం జరుగుతుంది. అంటే అనంతపూరు పులివెందుల ఈ రకమైన నాణ్యమైన పంట సాగు చేయడము ఆల్రెడీ వాళ్ళు అలవాటు చేసుకున్నారు. మిగతా రైతులు కూడా మనం ఆ రకంగా చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు మనము ముఖ్యంగా అరటి కృషికల్చర్ అరటి సాగులో మెలకువలు క్లుప్తంగా తెలుసుకున్నాము. భవిష్యత్తులో ఈ వెబినార్ జైన్ కంపెనీ వెబినార్ ద్వారా మేము ప్రత్యేకంగా ఫర్టిగేషన్ షెడ్యూల్ అరటిలో ఏ రకంగా ఇవ్వాలి, ఎప్పుడు ఎంత మోతాదులో ఏ రకంగా మనము ఎరువులు యాజమాన్యం చేపట్టాలి అనే విషయం గురించి ఒకరోజు, అదే రకంగా ఈ ఎక్స్పోర్ట్ క్వాలిటీ బనానా చేయాలంటే ఫుడ్ కేర్కి ప్రత్యేకంగా ఫుడ్ కేర్ దగ్గర నుంచి ఏ రకమైన ఆపరేషన్ ఎప్పుడు చేయాలి ఏ రకంగా చేయాలి అనే దాని గురించి ఒకరోజు ప్రత్యేక మనం ఈ గోష్ఠి ఈ వెబినార్ని ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. ఇది వీక్షించినందుకు రైతులందరికీ ధన్యవాదాలు.